హరే కృష్ణ అండి అందరికీ ప్రతిరోజు భాగవత సేవనాన్ని చేస్తున్నాము ప్రతిరోజు మనం ఎనిమిది నుండి తొమ్మిదింటి వరకు భాగవతాన్ని పఠిస్తున్నాము ఈ రోజు మన కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు మనం ఒకసారి ప్రార్థన చే చేద్దాము నారాయణం నమస్కృత్యం నరం సరస్వతీం వ్యాసం తోజాయో ముదీర ఏ अबद्रेशु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवती नैषि ग्रंधरा श्रीमद्भागवत की जय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ మనం ఇప్పుడు నాలుగవ స్కందాన్ని ఆహా నాలుగవ స్కందాన్ని చర్చిస్తున్నామండి అందులో రెండవ భాగము ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవయవ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి ఈరోజు మీరు ఎవరైనా బుక్స్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేయండి మాతజీ ఎవరు చదవాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మాతజీ ఇరవయో శ్లోకము

కామం మాతాజీ ఇది అయిపోయినచ్చింది మాతాజీ ఇరవై అవ్వలేదు మాతాజీ మాతాజీ అవలేదు ఇరవై పంతొమ్మిది వరకు అయింది అనుపమ మాతాజీ చదవండి మాతాజీ హరే కృష్ణ మాతాజీ శాంత్ కుమారుడు సాగెను ఓ రాజా దేవదేవుని పాద పద్మ నందు నీకు ఇదివరకే రాగం ఉన్నది అటువంటి అనురక్తి మిగుల దుర్లభమైనది కాని మనుజుడు భగవానుని ఎందు అట్టి అంకుటి అంకుటితమకు శ్రద్ధను పొందినప్పుడు హృదయ కుహురములోని కామమును అది అప్రయత్నముగా చేయగలదు అయినా మృద మహారాజు గురించి చెప్తున్నారండి సనకాదిమున్లు ఏం చెప్తున్నారంటే వాళ్ళు మృద మహారాజుని కీర్తిస్తున్నారు నీ హృదయాంతరాలలో ఎప్పటి నుంచో భగవంతుడి భక్తి అనేది ఉన్నది ఆయన పాదాల మీదనే నీ అమిత ఆసక్తి ఉంది ఎవరికైతే అలా భగవంతుడి పాద పద్మాల మీదనే అమిత ఆసక్తి ఉంటుందో వాళ్ళకి శరణాగతులు అవుతారో వాళ్ళ హృదయంలోని కామము అప్రయత్నంగా క్షాళనము చేయగలదు కామము అంటే అనేక విధాలైన కోరికలు ఏ కోరిక అయినా సరే భగవంతుడి పాద పద్మాల మీద మన మనసుని నిలుపుతే అది క్షాళనం అయిపోతుంది ఎందుకంటే ఈ భౌతిక లోకంలో ప్రతి మనిషి కూడా బాధపడేది దుఃఖించేది వాళ్ళ కోరికలని అదుపులో చేసుకోలేకనే ఎక్కువగా వాళ్లకున్న కోరికల కంటే కూడా చుట్టుపక్కల వాళ్ళని చూసి వాళ్ళతోని పోల్చుకుని మనము కొని తెచ్చుకునే కోరికలు ఎక్కువ అనమాట ఈ లోకంలో ఎప్పుడైతే మనము ఆ కోరికల్ని తగ్గించుకుంటామో అప్పుడు మనకి లోకంలో దుఃఖం అనేదే ఉండదు అన్ని దుఃఖాలకి కారణము మన యొక్క భౌతికమైన కోరికలు ఆ కోరికలని మనం ఎప్పుడు అదుపులో ఉంచుకుంటామో మనకి దుఃఖం ఉండదు అది మనము అప్రయత్నంగా ఏదో భౌతికంగా మనము ఆ కోరికల్ని అదుపు చేయాలి అంటే అది సాధ్యం కాదండి ఆ మనము ఏ విధంగా మెటీరియల్ గా మనము ఏదైనా ఒక కోరిక ఉందనుకోండి దాన్ని అణిచి పెట్టుకున్నా కొద్దీ అది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట ఆ కోరిక ఎప్పుడైతే ఆ కోరికలు అదుపులోకి వస్తాయంటే మనం భగవంతుడికి శరణాగతి అయితే ఆయన పద పాద పద్మాలను ఆశ్రయిస్తే తప్పకుండా ఆ కోరికలు అదుపులోకి వస్తాయి ఇది వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా భాగవతంలో అదే చెప్తారు పదే పదే అది వివరించినంత మాత్రాన అది కరెక్ట్ అవుతుందా అని అనిపించవచ్చు ఎవరికైనా కానీ మీరు చూడండి మీ అనుభవంతోనే చూడండి మీరు ప్రయత్నం చేయండి కొన్ని రోజులు భగవంతుడు పాద పద్మాల మీద మనసులిపి భగవంతుడు నామం చేయడానికి ప్రయత్నం చేయండి మీ కోరికలు ఎలా అదుపులోకి వస్తాయో మీకే తెలుస్తుంది కొన్ని రోజులు మీ లైఫ్ ని మీరే చెక్ చేసుకోండి ఏ విధంగా ఉంటుంది నేను ఇలా కంట్రోల్ అవుతుందా లేదా అని అప్పుడు మీకు రిజల్ట్ తెలుస్తుందండి హరికృష్ణ మాతే చదవండి మాత మమ వీర సంవిధో భవంతి రసాయన దశ్వ వర్త్మంతి రతి భక్తి భక్తుల సాంగత్యం చే లౌకికుడి హృదయంలోని కల్మషం అంతయు భగవత్కరుణ వలన క్రమముగా క్షాలరము కాగలదు మెరుగు పెట్టినప్పుడు వెండి మెరుగు రీతిగా భక్తుల సత్సాంగముచే లౌకికుడి హృదయం నుండి కామవాసనలు తొలగిపోగలవు నిజమునకు జీవునికి భౌతిక భోగముతో గాని కామంతో గాని ఎట్టి సంబంధము లేదు కేవలము అతడు ఊహాగానము చేయుచున్నాడు లేదా నిద్రలో కలగను చిన్నాడు కానీ విశుద్ధ భక్తుల సాంగత్యం చే అతడు మేల్కాంచగా భగవాను నిత్య సేవగునిగా నిజస్థితి నెరి విశుద్ధాత్మ వెంటనే స్వీయ యశస్సును బడేయగలడు మృదు మహారాజు ఆత్మదర్శి అయిన మహాత్ముడు కనుక భగవత్ కర్మలను కీర్తించుటలు అతనికి సహజానురక్తి కలదు అట్టి అతడు భగవాను మాయాశక్తికి బలి అయ్యే అవకాశమే లేదని సనకాదులు అశ్వాస అశ్వాస మొసగిరి అనగా భగవాన్ మహిమలను వినుట కీర్తించుట అనేటి విధానమే హృదయ కల్మషమును శుద్ధిపరచుటకై ఏకైక మార్గము కర్మయోగము జ్ఞాన యోగము అష్టాంగ యోగాల ద్వారా హృదయ కల్మషమును తొలగించుకునటలో ఎవ్వడనూ కృత కృ కృత కృత్యుడు కాజలడు అతడు భక్తి యోగము ద్వారా శ్రీకృష్ణ భగవను పాద పద్మాశ్రయమును గై కొని అంతటా అప్రమయత్ముగానే హృదయ కల్మషం అంతయు అనయా అనయా సముగా అనయా అనయాసముగా తొలగిపోగలదు హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఇక్కడేం చెప్తున్నారండి చాలా ముఖ్యమైన విషయము మనము మామూలుగా చూస్తే ఎక్కువగా మనము ఈ భౌతిక లోకంలో మనం బయటికి వెళ్తే ఎక్కువగా కలిసేది భౌతికమైన జీవుల్నే అనమాట ఈ భౌతికమైన జీవుల్నే కలవడం వలన వాళ్ళకి ఏదో ఒక విధమైన కోరికలు చూడండి పెద్దవాళ్ళనే కాదు చిన్న చిన్న పిల్లల్ని చూసిన వాళ్ళకి ఎన్నో విధాలమైన కోరికలు ఏది చూస్తే అదే కావాలి అనే ఎక్కువ జిజ్ఞాస ఇదే ఆ ఆలోచన పిల్లలకి కూడా అదే అలవాటైపోయింది అన్నమాట కొంతమంది పిల్లలకి లేకపోయినా పక్కన వాళ్ళని చూసి నేర్చుకోవడం ఎక్కువైంది ఇది మనము సాంగత్య దోషం వలననే ఈ కోరికలని కానీ కామాన్ని కానీ మనం అదుపు చేయలేకపోతున్నాం వాటిని అదుపు చేయాలి అంటే మొట్టమొదటి మెట్టు ఏంటండి మనము భక్తులతోని సాంగత్యం చేయాలి భక్తులతో సాంగత్యం చేస్తే వాళ్ళలో ఉన్న గుణాలు మనకు వస్తాయి మనకిది తెలుగులో సామెత కూడా ఉంది ఆరు నెలలు సావాసన చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు అని అంటే మీకు ఏ విధంగా ఉండాలి ఉంది ముందు మనని మనం చెక్ చేసుకోవాలి మనము ఏం అవ్వాలనుకుంటున్నాం ఇన్ ఫ్యూచర్ లో ఈ భౌతికమైన లోకుల లాగా పక్కింట్లో వాళ్ళలాగా ఒక పెద్ద బిల్డింగ్ మీదనే మీకు మోహం ఉందా ఇప్పుడు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సంపాదించిన డబ్బుతోని మనకు ఉన్నంతలో మనం తప్పకుండా మనం గృహాన్ని కొనొచ్చు అందులో ఏ దోషం లేదు కానీ నిరంతరం దాని గురించిన తపన దాని గురించిన ఆలోచన అనేది కరెక్ట్ కాదనమాట ఈ విధంగా అనేక రకాలమైన భౌతికమైన కోరికలు ఇంద్రియ వాంఛలు కూడా ఎక్కువ అవుతున్నాయి అది కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు అది సాంగత్య దోషం వలన ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు సాంగత్యంలో మన చుట్టూ అలాంటి వాళ్ళే ఉంటే ఏమనిపిస్తుంది మనకి అదే కరెక్ట్ అనిపిస్తుంది అందుకని మనము ఎవరితోని సాంగత్యం చేస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్ మనము జాగ్రత్తగా ఉండాలి మన పిల్లలు కూడా ఎవరితోని సాంగత్యం చేస్తున్నారు సాంగత్యం అంటే ఫ్రెండ్షిప్ అంతే ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది చూసుకోవాలన్నమాట ఎందుకంటే వాళ్ళవే మనకి కూడా వస్తాయి ఇంకొకటి మనము ఆ విధంగా సాంగత్య దోషాన్నించి మనం బయటికి వచ్చి భక్తుల సాంగత్యంలో ఉంటే మన మీద మనకు కూడా భగవంతుడి మీద ఆ ప్రేమ అనేది వస్తుంది భక్తి అనేది పెరుగుతుంది ఇప్పుడు సామాన్యంగా మన ఆత్మకి ఏ విధమైన భౌతికమైన కోరికల మీద ఎక్కువ మోహం ఏం లేదు కానీ మనం ఎలా ఆలోచిస్తున్నామంటే ఒక జీవి పడుకొని నిద్రపోయినప్పుడు అన్నీ అక్కడ ఉన్నట్టుగా ఊహించుకుంటాడు అనమాట అన్ని అందులోనే ఉన్నట్టు ఏదో విషయం జరుగుతుంటే అందులో తానే ఉన్నట్టు తానే లీనమైపోయినట్టు ఎప్పుడు అవే ఆలోచనలో ఉంటాడు కానీ కళ నుంచి మేల్కొంటే అక్కడ ఏమీ ఉండదు అదే విధంగా మనం ఎలా ఉన్నామంటే ఈ భౌతికమైన కోరికలు ఈ ఇంద్రియ వాంచలు ఇదే నిజము అనుకునే నిద్రలో ఉన్నాం మనం అది యాక్చువల్ గా అది నిజం కాదు అది ఒక మాయ అదొక నిద్రలో గాఢ నిద్రలో ఉంటే ఎప్పుడైతే మనము ఈ భక్తుల సాంగత్యాన్ని మనం పొందుతామో ఆ గాఢ నిద్ర నుంచి బయటపడతాం అప్పుడు తెలుస్తుంది ఇన్ని రోజుల నుంచి నేను ఏది ఆ శాశ్వతం కాదు అదే నిజం అనుకున్నాను ఇప్పుడు తెలుస్తుంది అదంతా నిజం కాదు అది అశాశ్వతము అది ఒక కళ లాంటిది ఇంతకు ముందు మనం అలా ఆలోచించాము అంటేనే మనకే తప్పుగా అనిపిస్తుంది అనమాట అంత భేదం మనలో రావాలి అంటే మనం భక్తుల సాంగత్యంలో ఉండాలి ఇంకొకటి చెప్తున్నారు ఎవరైతే భక్తుల సాంగత్యంలో ఉంటారో వాళ్ళకి మనసులో భగవంతుడికి శరణాగతులు అవుతారు వాళ్ళలో భక్తి అనేది ఇనుమడిస్తుంది ఎప్పుడైతే మనము శరణాగతి అవుతామో మనలో ఉన్న భౌతికమైన కోరికలు కామవాసలు అన్ని అన్నమాట చూడండి ఆ మనకి సత్యయుగంలో అయినా ద్వాపరయుగంలో అయినా వాళ్ళు వివాహం చేసుకోవాలి అంటే కూడా ముందు వివాహం చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏంటంటే ఇప్పుడు మనకి ఎలిటి ఎలిజిబిలిటీ ఏంటంటే ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి వాళ్ళకి ఐదు అంకెల జీతం రావాలి అది ఇప్పుడు మనకి ఎలిజిబిలిటీ అప్పట్లో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటంటే నువ్వు ఆ భగవంతుని గురించి తెలుసుకోవాలి భగవంతుడి యొక్క దర్శనం పొందాలి ఆత్మజ్ఞానం పొందాలి అప్పుడే నీకు మ్యారేజ్ కైనా ఎలిజిబుల్ ఒక రాజు కావడానికైనా ఎలిజిబుల్ ఆ నువ్వు ఇంక ఏదైనా వృత్తి వ్యాపారాలు ఏం చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే భగవద్ దర్శనం పొందు ఆత్మ జ్ఞానం పొందు అని చెప్తారు అందుకని వాళ్లకు ఉన్న జీవిత కాలం లక్ష సంవత్సరాలు అయితే సత్యోగంలో వాళ్ళు ముప్పై నలభై వేల సంవత్సరాలు కేవలం భగవంతుడి ధ్యానంలోనే గడిపేవాళ్ళు అనమాట అదే విధంగా అలా ఉన్నప్పుడు పరి ఏమన్నా వయసు లేదా వాళ్ళకి వయసు ఉంది కదా మరి ఎలా వాళ్ళ ఇంద్రియాలను అదుపులో ఉంచగలుగుతున్నారు మనం ఎందుకు మన ఇంద్రియాలను అదుపులో ఉంచలేకపోతున్నాం చిన్న చిన్న పిల్లలే ఎందుకు తప్పులు చేస్తున్నారు అంటే కారణము వాళ్ళు ఎన్ని వేల సంవత్సరాలు తప్పులు చేసినా వాళ్ళు భగవద్ ధ్యానంలో ఉండేవాళ్ళు అందుకని అన్ని విధాలుగా కేవలము కోరికలే కాదు వాళ్ళ శారీరక తగ్గించుకునే తగ్గించుకునేవాళ్ళు ఆహారము భయము అనేది వాళ్ళు ఎప్పుడు అడవిలో ఒంటరిగా ఉన్న వాళ్ళకి భయం ఉండదు ఏదో ఏది దొరికితే అది తీసుకోవడమే ఆహారం గురించిన చింత లేదు భయం లేదు ఈ మైదున వాంఛలు లేవు అన్ని వాళ్ళకు అదుపులో ఉండే అనమాట దానికి కారణం ఎప్పుడు వాళ్ళు భగవంతుడి యొక్క చింతనలో ఉండడమే మనం కూడా భగవంతుడి చింతనలో ఉంటే చూడండి ఎంతో మంది సన్యాసులు మన గురుమహారాజులు వాళ్ళు చాలా చిన్న వయసులోనే సన్యాస దీక్ష తీసుకున్నారు ఎంతో మందిని ప్రతిరోజు మందిరంకి వస్తే అందరినీ కలుస్తూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళకు ఒక్క నిమిషం కూడా వాళ్ళ టైం టేబుల్లో వాళ్ళకి అసలు సమయం ఉండదు వేరే ఆలోచన చేయడానికి వాళ్ళ ఇంద్రియాలు ఎలా అదుపులో ఉంటాయంటే ఎప్పుడు భగవంతుడి చింతనలోనే ఉంటారు అలా మనం కూడా అదుపులో ఉంచాలి అంటే ఆ మనం అనుకోవచ్చు లేదండి నేను భక్తుల సాంగత్యంలో లేకపోయినా నేను భగవంతుడి భక్తి చేయకపోయినా నేను అదుపులో ఉంచుకోగలను అని ఎవరైనా అనుకుంటే అది ఎలా ఉంటుంది అంటే ఆ కోవిడ్ పేషెంట్స్ వంద మంది ఉంటే మధ్యలోకి మనం వెళ్ళి నిలబడి మాస్క్ లేకుండా నాకు కోవిడ్ రాదు అని మనం కూర్చుంటే మన ఏమంటారండి పిచ్చోళ్ళు అంటారనమాట ఆ విధంగానే మనం కూడా పిచ్చోళ్ళం అయిపోతాం భౌతికమైన లోకంలో భగవంతుడి సహాయం లేకుండా నేను అన్ని విధాలుగా ఖచ్చితంగా ఉండగలను అని మనకు మనం అనుకుంటే మనం పిచ్చివాళ్ళం అయిపోతాం ఎందుకంటే అది అసాధ్యం తప్పకుండా భగవంతుడిని ఆశ్రయించాలి ఆయన పృద మహారాజుకి చెప్తున్నారు నీ అన్ని ఇంద్రియాలు కూడా ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంటాయి నీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు ఇంకొకటి మాత్రేజీ నెక్స్ట్ ట్వంటీ వన్ శ్లోకం శాస్త్రే స్ హే మా సద్రానుకే నుషేషు

హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ దేవాత్మ భావని ఎడ అనాశక్తి మరియు త్రిగుణాతీతుడకు దివ్య భగవాను ఎడ దుడమగు అనురక్తి ఎనునవియే నరుల క్షేమమునకు చరమ హేతువని అని తగిన విచారణ పిమ్మట శాస్త్రములలో చక్కగా నిర్ణయించబడినది చదివేనా మాతాజీ భాష్యము చదవండి మాతాజీ మానవ సంగమున ప్రతి ఒక్కడు ఏదో చర్మలాభమును పొందుటకే నియుక్తుడై ఉండెను కానీ దేహాత్మ భావన ఎందున్న వారికి చర్మ లక్ష్యం సాధించగలుగుట గాని దానిని నెరుగలుగుట కాని సాధ్యపడదు అట్టి జీవిత చర్మ లక్ష్యము భగవద్గీత టూ పాయింట్ ఫైవ్ రెండు పాయింట్ ఐదు తొమ్మిది ఎందు పరం దృష్ట్యాస్తరతే అని వర్ణించబడినది జీవితం యొక్క పరమ నెరిగిన నెరిగినవాడు సహజముగానే దేహ భావన నుండి విముక్తుడగును మనుజుడు బ్రహ్మం పట్ల దృఢమగు అనురక్తిని పెంచుకొనవలెనని ఈ శ్లోకమును సూచింపబడినది వేదాంత సూత్రము ఒకటి పాయింట్ ఒకటి పాయింట్ ఒకటి నందు దృఢపరిచిన దృఢపరచబడినట్లు అధాతో బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మమును గూర్చి విచారించి విచారణ కావించినది ఈ భౌతిక జగము పట్ల మనుజుడు ఆసక్తిని విడనాడలేడు ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులలో పరభ్రమించినను జీవుడు జీవిత పర్ణ చర్మ లక్ష్యమును గూర్చి ఎరుగజాలడు ఆ జీవజాతులలో దేహాత్మ భావనమే ప్రబలముగా నుండుట దానికి కారణము అదాతో బ్రహ్మ జిజ్ఞాస అనగా దేహాత్మ భావన నుండి బయటపడుటకు మనుజుడు బ్రహ్మము పట్ల అనురక్తిని పెంచుకోవలను లేదా బ్రహ్మమును గూర్చి విచారణ కావించవలను పిదపతుడు దివ్యము భక్తియుత సేవలో శ్రవణము కీర్తనము విష్ణు స్థితుడగును ఇక్కడ చూడండి మనకి ఏం చెప్తున్నారంటే మనకి చరమ లాభము అనేది ఏంటిదో మనం నిర్ణయించుకోవాలి ఇప్పుడు చూడండి ఒక భౌతికంగా చూసిన ఒక పెద్ద ఒక కంపెనీ సిఇఓ అయినా సరే ఆ ఎవరైనా సరే ఒక కంపెనీ అయినా ఒక చిన్న షాప్ అయినా ఏదైనా వాళ్ళంటూ వాళ్ళకంటూ ఒక గోల్ని పెట్టుకుంటారు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని రీచ్ కావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒకసారి ఒక కంపెనీ అంట ఆ కొన్ని సంవత్సరాలు దానికి చాలా విపరీతమైన లాభాలు వచ్చి బాగా వృద్ధి చెందింది తరువాత కొన్ని సంవత్సరాలు వన్ ఆర్ టూ ఇయర్స్ దానికి లాభాలు చాలా తగ్గిపోయాయంట కంపెనీ గ్రోత్ తగ్గిపోయింది అయితే వాళ్ళకి కారణం అనేది ఏంటో తెలియలేదంట అందరూ అదే ఎనర్జీతోని పని చేస్తున్నారు కానీ కంపెనీ ఎక్కువ గ్రో అవ్వట్లేదు అందుకని కొంతమంది ఎనలిస్ట్లను పిలిచి వాళ్ళతోని వాళ్ళు వాళ్ళు వాళ్ళతోని వాళ్ళు రీసెర్చ్ చేయించారనమాట ఏంటి మా కంపెనీకి అంతకు ముందుకి ఇప్పుడుకున్న భేదం ఏంటి ఎందుకు మేము గ్రో అవ్వలేకపోతున్నాము అంటే వాళ్ళు ఏం చేశారంటే రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే మీకు ఇంతకు ముందు ప్రతి సమయానికి అనుకూలంగా కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకున్నారు లక్ష్యాలను ఏర్పరచుకొని మీరు అది సాధించడం కోసం చాలా కష్టపడ్డారు అందుకని మీ కంపెనీ బాగా గ్రో అయింది ఇప్పుడు కూడా మీరు కష్టపడుతున్నా మీకు లక్ష్యం లేదు నెక్స్ట్ టైంలో నా టార్గెట్ ఏంటి నేను ఎంత వరకు రీచ్ అవ్వాలనే లక్ష్యం లేకపోవట్టి మీ కంపెనీ గ్రో అవ్వట్లేదు అని చెప్పారంట అంటే మనం అది భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా ఒక పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానీ ఎందులో పురోగ పురోగతి చెందాలన్న భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా మనం అంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి ఏంటి నా లక్ష్యము నా లక్ష్యము భగవద్ధామం చేరుకోవడం ఆ భగవంతున్నే నిరంతరం స్మరించడం అది నా లక్ష్యం అనుకోండి అసలు ఆ లక్ష్యం నాకు ఉందా ఉత్తుగానే నేను మంచిగా ఉన్నాయి బాగున్నాయి కొత్త విషయాలు చెప్తున్నారని క్లాసెస్ వింటున్నానా ఒకవేళ ఆ లక్ష్యం ఇంకా రాలేదనుకోండి మనం ముందు ఎక్కడి వరకు మనం వెళ్ళగలమని ఒక లక్ష్యాన్ని నేర్పరచుకోవాలి తరువాత ఆ లక్ష్యాన్ని చేరడానికి మళ్ళీ కొన్ని చిన్న చిన్న లక్ష్యాలు నేర్పరచుకోవాలి ఈ ఈ నెల ఇంతవరకు నేను సాధించాలి ఈ సంవత్సరం నేను ఇంతవరకు నాకు గ్రో అవ్వాలి అని మనకు మనం లక్ష్యం పెట్టుకుంటే ప్రతిరోజు అది చేయడం కొంచెం కొంచెమైన సమయాన్ని కేటాయిస్తాం లేకపోతే మనకు లక్ష్యం లేకపోతే సమయం కేటాయించము సమయము ఏం చేస్తామో తెలియదు కానీ అలా వృధా అయిపోతూనే ఉంటుంది రోజు అయిపోతుంది నెక్స్ట్ డే వస్తుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మా లక్ష్యం ఏంటి అనేది నిర్ణయించుకోవాలి ఇక్కడ ఏం చెప్పారండి వాళ్ళ లక్ష్యం ఏంటి ప్రతి ఒక్కడు ఏదో ఒక చరమలాభమును పొందుడకే నియుక్తుడై ఉండును ప్రతి ఒక్క జీవికి కూడా ఏదో ఒక చరమ లాభం అనేది ఉంటుంది ఆ లాభం పొందడానికే ఆయన నియమించబడి ఉంటాడు ఆ విధంగా ఆ విధంగా మనము దేహాత్మ దేహాత్మ భావన ఎందున్న వారికి చరమ లక్ష్యమును సాధింపగలుగుట కానీ నెరుగుట కానీ సాధ్యపడదు ఎప్పుడైతే మనము దేహాత్మ భావన అంటే నేనే దేహము నేను అంటే ఈ దేహమే అనుకోవడమే దేహాత్మ భావన నేను అంటే నేను ఆత్మని నేను భగవంతుడి యొక్క సేవకుడిని అనే భావన రావాలి ఎందుకంటే మనకి జ్ఞానం లేకపోతే ఆ భావన రాదు నేనే దే నేను అంటే దేహమే అనుకుంటాను వాళ్ళు ఎప్పుడు కూడా పరమ లక్ష్యమైన భగవద్ధామము చేరుకోలేరు అనమాట ఎప్పుడైతే మనము జీవితం యొక్క పరమ లక్ష్యం ఎరిగిన వాడు సహజంగానే దేహ భావన నుండి విముక్తుడవును ఎప్పుడైతే మన లక్ష్యం మనం తెలుసుకుంటామో తెలుసుకుంటే మనము అది సాధించడానికి ముందు ఏదైనా ఒక పని చెయ్యాలి పని చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలో మన జ్ఞానం ఉండాలి జ్ఞానం కావాలంటే శాస్త్రాలని చదవాలి అప్పుడు మనం ఏం చేస్తాం శాస్త్రాలను చదవడం వినడం ప్రారంభిస్తాం శాస్త్రాలను ఎప్పుడు చదువుతామో మన జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే మనం ఆ విధంగా అటువైపు మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు అదే చేస్తున్నారు అనమాట ఆ విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడం వలన దేహాత్మ భావన నుండి విముక్తవుతారు భగవంతుని చేరుకోవాలి అంటే నేను నేనే ఈ దేహము అనుకునే భావన నుంచి ఫస్ట్ బయటపడాలి అది బయట పడిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ అనమాట ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనము నేను అంటే ఈ ఆత్మ తర్వాత మనం నెక్స్ట్ స్టెప్పు భగవంతుడి యొక్క ఆ బ్రహ్మచ్యోతి పరబ్రహ్మం గురించి తెలుసుకోవాలి పరబ్రహ్మం గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి పరబ్రహ్మం అంటే ఎవరు భగవంతుడు ఆ బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు అనేది ఒక మీనింగ్ బ్రహ్మ అంటే పరబ్రహ్మం అంటే పరమైనది అన్నిటికీ పరమైనది వాళ్ళే పరబ్రహ్మ ఆయనే భగవంతుడు ఆయన గురించి ముందు తెలుసుకోవాలి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత మనం తరువాత కేవలం ఆయన గురించి జ్ఞానాన్ని మాత్రమే పొందాం ఇప్పుడు ఆ పరబ్రహ్మని చేరుకోవడానికి ఏం చేయాలి చేరుకోవడానికి మనము ఆ సాధించడానికి ఉన్న మార్గాలను మనకి అనేక సార్లు వివరించారు అవే నవవిధ భక్తి మార్గాలు అనమాట భగవంతుని చేరుకోవడానికి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం సాఖ్యం ఇంకా ఆత్మ నివేదనం తొమ్మిది వచ్చాయండి ఆ విధంగా నవ విధమైన భక్తి దాస్యం దాస్యం కూడా మాత ఆ విధంగా నవమిధమైన భక్తి మార్గాల ద్వారా మనము భక్తి యోగం నెలకొని ఉంటే మన భగవంతుని చేరుకోవచ్చు అనమాట నెక్స్ట్ చదవండి మాతాజీ గౌరీ మాతాజీ చదువుతాను హరే కృష్ణ బ్రహ్మమణి అనురక్తిని పెంచుకునుట అనగా భక్తి యోగమున నెలకొనుటయే నిరాకార బ్రహ్మతత్వమునకు అనురక్తులైన వారు చిరకాలము దానినే అంటిపెట్టుకుని ఉండజాలరు నిరాకారవాదులు ఈ జగత్తుని విద్య అని తలచి జగన్మిద్య పెదపయు తిరిగి ఈ మిద్యా జగత్తునకే దిగి వచ్చు బ్రహ్మమునుడు బ్రహ్మమునెడ అనురక్తిని పెంచుకునుటకై సన్యాసమును తీసుకునినప్పటికీ వారు మిద్యా జగత్తునకు అరుదెంతురు అదే విధముగా పరమాత్మ తత్వమునందు అనురక్తులైన పలువురు యోగులు యోగులు విశ్వామిత్రుని వంటి వారు స్త్రీ ఆకర్షణ బలి అయి పతనము చెందిరి కనుకనే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి ఎడ అత్యంతురణ అత్యంతురాణ రక్తి శాస్త్రములలో ఉపదేశించబడినది భౌతిక అస్తిత్వం పట్ల అసంగత్యమునకు అదొక్కటే మార్గము అదే భగవద్గీత రెండు పాయింట్ యాభై తొమ్మిది అందు పరమం దృష్ట్యా నివర్తతే అని వివరించబడినది భక్తి యోగమునడ నిజముగా రుచి కలిగినప్పుడు మనుజుడు సమస్త భౌతిక కర్మలను నిలిపివేయగలడు భగత్ భగవత్ ప్రేమయే జీవితం యొక్క చరమ లక్ష్యమని ప్రేమ పుమర్ధో మహాన్ శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఉపదేశించిరి భగవత్ ప్రేమను వృద్ధి కావించు కొనక ఎవ్వడును వృద్ధి కావించుకొనక ఎవ్వడును పూర్ణ స్థితిని బయట బయట జాలడు జాలడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైనా పరబ్రహ్మం గురించి తెలుసుకున్నాక దాని నెక్స్ట్ స్టేజ్ ఆయనని పొందడానికి నవ విధమైన భక్తి మార్గాలని ద్వారానే ఆయనని సాధించగలరు లేకుండా కేవలం ఆ నిరాకార బ్రహ్మాన్ని ధ్యానిస్తూ ఉంటే వాళ్ళు ఎంతసేపటికైనా గాని ఆ నిరాకార బ్రహ్మాన్ని లోనే ఉండలేరనమాట ఖచ్చితంగా మళ్ళీ భౌతికత్వంలోకి వస్తారు వాళ్ళు సన్యాసం తీసుకున్నా కానీ మళ్ళీ భౌతిక జగత్తులోకి వస్తారనమాట ఎందుకంటే ఒక జీవి అనేవాడు ఎలా ఉంటాడంటే అది ఏ జీవి అయినా సరే జీవి అనమాట అంటే ఏదో ఒక జీవితోని సంగత్వం అనేది కంపల్సరీ అవసరం ఇప్పుడు మనము నిరాకార బ్రహ్మంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము దేనితోనే సంగత్వం ఉండదు కేవలము శూన్యం మీదనే ఆ శూన్యం మీదనే మనసుని ఎక్కువగా నిలపలేము ఎందుకంటే ఒక జీవి యొక్క ప్రకృతి అలా లేదు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే భక్తులు మనము మన సంగత్వాన్ని బయట ఉన్న వ్యక్తులతో కాకుండా భగవంతుడితోనే ఏర్పరచుకుంటున్నాం భగవంతుడితోనే సాంగత్యాన్ని పొందుతున్నాము సంగత్వాన్ని పొందుతూ దాని కోసము భక్తులతోనే సహాయం పొందుతున్నాం అనమాట మనము కూడా సంగత్వాన్ని పొందుతున్నాం భగవంతుడితోని మళ్ళీ భగవంతుడి యొక్క భక్తులతోని అంతేకాని భగవంతుడే లేడు కేవలం నిరాకార బ్రహ్మమే ఉంది అని నువ్వు కళ్ళు మూసుకొని ఎన్ని రోజులు అనుకున్నా కానీ మనము అభివృద్ధి పురోభివృద్ధి అనేది ఉండదు అనమాట వాళ్ళు ఖచ్చితంగా భౌతికంలోకి రావాల్సిందే ఎప్పుడైతే మనము భగవంతుడే ఆ అన్నిటికీ మూలమని తెలుసుకుంటామో ఇప్పుడు చూడండి అందుకని శ్రీకృష్ణుడి ఎడ ఎడ అత్యంత అనురక్తి శాస్త్రములలో ఉపదేశించబడింది శాస్త్రంలో ఏం చెప్పిందంటే కృష్ణుడి మీదనే మనం అత్యంత ఆసక్తిని అనురక్తిని కలిగి ఉండాలి అంతేకాని ఆ ఏ మనకి ఏదైనా ఒకటే విషయం మీద ఒక ఒకటే సింగిల్ పాయింట్ ఫోకస్ ఉందనుకోండి ఇప్పుడు చూడండి మనం ఏదైనా ఆ మనము అర్జునుడి పోలిక కూడా చూస్తాం అర్జునుడు ఆ ఎవరు ద్రోణాచార్యుడు అన్నప్పుడు నీకేం కనిపిస్తుంది అంటే అందరు ఏం చెప్పారు నాకు చెట్టు కనిపిస్తుంది పుట్ట కనిపిస్తుంది కొమ్మ కనిపిస్తుంది ఆకు కనిపిస్తుంది అని చెప్పారు అర్జున్ ఏం చెప్పాడు సింగిల్ పాయింట్ ఒకటే నాకు పక్షి కన్ను తప్ప ఏం కనిపించట్లేదు అన్నాడు వెంటనే సంధించాడు మనం కూడా అట్లనే కేవలం సింగిల్ పాయింట్ ఫోకస్ ఉండాలి కృష్ణుడే నా ఫోకస్ అనుకుంటే మనము కూడా అర్జును లాగా ఛేదించగలం మనం ఏం చేస్తాము కాసేపు కృష్ణుడు కాసేపు రాముడు కాసేపు నృసింహుడు అనొచ్చు ఎవరికైనా పూజ చెయ్యొచ్చు కానీ మన మనసులో మాత్రం ఎప్పుడు కృష్ణుడే ఉండాలి నువ్వు రాముణ్ణి చూసినా కృష్ణుడే గుర్తు రావాలి నరసింహ స్వామిని చూసినా కృష్ణుడే గుర్తు రావాలి శివుణ్ణి చూసినా కృష్ణుడే గుర్తు రావాలి ఆయన కూడా శివ భక్తుడు శివుడు కూడా కృష్ణ భక్తుడే ఆయన కావాలంటే మీరు ఎప్పుడైనా పూజించవచ్చు కృష్ణ భక్తుడిగా ఆయన కృష్ణుడిని చూసినా మనకి ఆ శివ శివుడికి మనం అర్చన చేస్తుంటే కూడా కృష్ణుడే మనకి రావాలి ఆ విధంగా మనకి సింగిల్ పాయింట్ ఫోకస్ ఉంటే మనము కూడా ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించగలం ఇది మీకు చెప్పినప్పుడు కొంచెం కొత్తగా అనిపించవచ్చు కానీ మనము అది సాధన ద్వారా మనము అది పొందవచ్చండి అదేమి అతి కష్టం కాదు ఎందుకంటే చాలా మంది భక్తులు ఆ విధంగానే కృష్ణుడి మీదనే మనసు నిలిపి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళారనమాట దానికి ఏం చెప్పారండి మనకి అదొక్కటే మార్గం అని పరం దృష్ట్యా నివర్తతే అని భగవద్గీతలో మనకి వివరించారు అదే విషయాన్ని మనకి చైతన్య మహాప్రభు వివరించారనమాట ఎలా అంటే మనకి చైతన్య మహాప్రభు చెప్పక ముందు ఆ భక్తి అంటే కేవలము భక్తి ఆ మామూలుగా మీరు చూడండి ఇంతకు ముందు ఆ నేనైతే మాత్రము ఇస్కాల్లోకి వచ్చినాకే భక్తి అంటే ఆ ప్రేమ భక్తి భక్తి కంటే ఉన్నతమైనది ప్రేమ ఎందుకంటే ఎక్కడైతే ప్రేమ అనేది ఉంటుందో అక్కడే ఆ ఎక్కువ ఎక్కడ ప్రేమ ఉంటుందో ఆ భక్తి అనేది ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతుంది అనమాట ప్రేమ లేకున్న భక్తి ఎంత ఉంటుందంటే అది చాలా లిమిట్ అది చాలా కొంత స్థాయి వరకే మనం దాన్ని ఆ దాన్ని కొంత స్థాయి వరకే ఆ ప్రేమ ఆ భక్తి అనేది ప్రేమ భక్తి అత్యున్నతమైనది అనమాట ఏ విధంగా నువ్వు నీ పిల్లవాడిని ప్రేమిస్తావో నిరంతరం ఒక పుట్టిన ఒక చిన్న శిశువుని తల్లి ఎంతగా ప్రేమిస్తుందండి ఒక్క సెకండ్ కూడా ఆ పిల్లవాడిని విడిచిపెట్టి పక్కకు కూడా పోదు ఇంకా ఎవరైనా ఆమె కనీసం స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళినా ఎవరినో అక్కడిని అక్కడ ఉంచేసి వెళ్తుంది అలా మనము అంత ప్రేమ కృష్ణుడి మీద మనం కూడా చూపించాలి అప్పుడు మనము దివ్య మగు పూర్ణత్వ స్థితిని బడయజాలము అంటే బడయగలము అని చెప్తున్నారు మనకి చూడండి శనకాదులు చెప్పిన చిన్న విషయము కానీ మనకి ప్రభుపాదుల వారు ఎంత చక్కగా వివరించారు స్టెప్ బై స్టెప్ అందుకని శుద్ధ భక్తుల ద్వారా వింటే అందులో ఉన్న నిగూఢమైన సత్యం అనేది మనకు అర్థమవుతుంది అనమాట ఒక్కొక్క శ్లోకంలో నుంచి ఓకే నెక్స్ట్ శ్లోకం చదువుదాం

పుణ్య శ్రవయ్యయాణ హరే కృష్ణ కళావతి మాతీ చదవండి మాతజీ హరే కృష్ణ కళావతి మాతజీ భగవద్ధర్మమును ఆచరించుట ద్వారాను జిజ్ఞాస చేతను జీవితమున భక్తి యోగమును అవలంబించుట వలనను దేవదేవుడ యోగేశ్వరుని అర్చనం ద్వారాను అతని మహిమల శ్రవణ కీర్తనముల చేతను భగవంతు నీడ అనురుక్తి వృద్ధి కాగలదు ఈ కార్యములను పరమ పవిత్రములైనవి చదవంటారు మతజీ చదవండి మాతజీ భాము యోశ్వరుడు యోగ్వరుడు పదము దేవుడు శ్రీకృష్ణునికి మరియు అతని భక్తులకు కూడా అన్వయించడు భగవద్గీతలో ఈ పదం రెండు చోట్ల గోచరించడు అష్టదశాధ్యాయమున పద్దెనిమిది పాయింట్ డెబ్బై ఎనిమిది శ్రీకృష్ణుడు యోగేశ్వరునిగా యత్ర యోగేశ్వర కృష్ణ అనగా అగా వర్ణింపబడినాడు షష్టాధ్యాయకు ఆరు పాయింట్ నలభై ఏడు అంత్యంన కూడా యోగేశ్వరుడు వర్ణింపబడినాడు సమే యుక్త తమో మత ఈ యుక్త తమ అను పదము యోగులలో అత్యంత శ్రేష్ఠులకు భక్తులను అంటే వారిని కూడా యోగేశ్వరులని పిలవచ్చునని సూచించును ఈ శ్లోకంన యోగేశ్వరోపాసనము అనగా విశుద్ధ భక్తుని సేవించుటాయని భావము విశుద్ధ భక్తుని సేవింపక ఎవ్వడను ఆధ్యాత్మిక జీవనమ్మ జీవనమ్మ పురోబృద్ధిని చెందజాలని చాళ్య వైష్ణవ సేవ నిస్తారే కే అని నరోత్తమ దాస ఠాకూర్లు పలికిరి ఈ విషయం నా భక్త ప్రహ్లాదు భక్త ప్రహ్లాదుడు సైతం ఇట్లు పలికేలు హరే కృష్ణ మాతజీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ కృష్ణ భగవానుడు ఎవరండి యోగేశ్వరుడు దానికి ఏం చెప్పారంటే ఇక్కడ భాగవత ధర్మమును ఆచరించుట ద్వారాను జిజ్ఞాస చేతను జీవితమున భక్తి యోగమును అవలంబించుట వలనను దేవదేవుడకు యోగేశ్వరుని అర్చనము ద్వారాను అతని మహిమలు శ్రవణ కీర్తనముల చేతను భగవంతుని ఎడ అనురక్తిని పొందవచ్చును వృద్ధి కాగలదు ఈ కార్యక్ర కార్యక్రమాలన్నీ పరమ పవిత్రమైనవి అని చెప్తున్నారు అంటే మనము భాగవత ధర్మము అంటే ఏంటి మాతాజీ ఎవరు చెప్తారు హరే కృష్ణ సత్యవతి మాతాజీ చెప్తారా మాతాజీ అంటే చెప్పండి మాతాజీ నిరంతరము మనము భగవంతుణ్ణి ధ్యానించడం గురు పరంపరలో వచ్చే వాళ్ళని మాత్రమే మనం స్వీకరించడం మనము భాగవతులు ఎవరైతే భగవద్గీతని అనుసరించి జీవితాన్ని నడిపిస్తారో వాళ్ళే భాగవతులు మాతాజీ హరే కృష్ణ మాతాజీ మాతాజీ చెప్పమంటారా చెప్పండి భక్తుల కథలు వినడము దాని గురించి మనం ఆచరించుకోవటం హరే కృష్ణ మాతాజీ అంటే మీరు భగవతులు మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఒకసారి రిపీట్ చేయండి మాతాజీ భాగవతులు అంటే ఎవరు భాగవతులు అంటే భాగవతం చెప్పిన వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు భాగవతాన్ని విని చెప్పిన వాళ్ళు భాగవతంలో ఉన్నదాన్ని ఆచరించడం వల్ల వాళ్ళని భాగవతులు అని అంటారేమని ఒక భాగవతంజీ ఏంటంటే దాన్ని ఆచరించాలి కదా ఆచరించే వాళ్ళదే మాతాజీ నిత్యం భాగవత సేవ భాగవతం సేవ చేసేవాడిని భాగవతులా భాగవతులా అంటారు అంటే నిత్యం పఠించడం ముఖ్య మాతాజీ హరే కృష్ణ వీరందరూ చెప్పింది కరెక్టే మాతాజీ అందరు మీట్లో ఉండండి మాతాజీ ఇంకా ఇక్కడ మనకి భాగవత ధర్మమును అనుసరించుట ద్వారా మళ్ళీ జిజ్ఞాస చేత అంటే జిజ్ఞాస అంటే తెలుసుకోవాలని ఆసక్తి ఇప్పుడు ఆ జిజ్ఞాసే లేకపోతే ఇప్పుడు మనము ఇప్పుడే నేను ఇందాక ఒక రెండు గంటలు వాయించిన ఇప్పుడు మళ్ళీ వెంటనే మీరు జాయిన్ అయ్యారు అంటే మీకు ఆ జిజ్ఞాస ఉందనమాట మనకి భగవంతుడిని చేరుకోవాలి అంటే ఆయన కథల్ని వినాలి అనే ఆసక్తి కూడా తప్పకుండా ఉండాలన్నమాట ఇంకొకటి జీవితంన భక్తి యోగం అవలంబించట వల వలన అంటే మనం భక్ భక్తి యోగాన్ని అవలంబించడము అంటే భక్తి యోగము అంటే మనము అనేక సార్లు చర్చించుకున్నాము యోగము అంటే భగవంతుణ్ణి పొందడం భగవంతుడితోని మనకు అనుసంధానం ఈ అనుసంధానం భక్తి ద్వారా జరిగితే అదే భక్తి యోగం ఇంకొకటి ఆ యోగేశ్వరుని అర్చించడం ద్వారా యోగేశ్వరుడు అంటే కృష్ణ భగవాను యోగేశ్వరుడు ఆయన గురించి మనము భగవద్గీతలో కూడా మనకి రెండు మూడు శ్లోకాల్లో ఆయన గురించి వచ్చింది యోగేశ్వరుడు అని మనకు మామూలుగా ఈశా అంటే భగవంతుడు ఒక్కొక్కసారి ఆ ఈశ్వరుడు అంటే మనము శివుడికి కూడా వాడతాం అన్నమాట ఆ సందర్భం వేరు కానీ అసలు ఈశ్వరుడు యోగేశ్వరుడు అంటే ఆయన కృష్ణ భగవానుడు అనమాట శ్రవణ కీర్తనముల చేత భగవంతుడి అనురక్తి కాగలదు ఆయన మీద అనురక్తి రావాలి అంటే ఆయన గురించి శ్రవణం చేయాలి కీర్తనం చేయాలి ఇప్పుడు మనం అదేం చేస్తున్నాం శ్రవణము కీర్తనము ఈ కార్యక్రమాలన్నీ పరమ పవిత్రమైనవి అని మనకి సనక సనందాదులు చెప్తున్నారు అనమాట అయితే యోగేశ్వరుడు అంటే ఈ ఇక్కడేముంది యోగేశ్వర ఉపాసన అంటే కేవలము కృష్ణ భగవానుడే కాకుండా ఆయన భక్తులు కూడా ఆ ఆ భక్తులని ఉపాసించడం కూడా యోగేశ్వర ఉపాసన అవుతుంది అనమాట భక్తులకి ఎంత విలువిస్తారంటే భగవంతుడు ఎప్పుడైనా మనము పొరపాటున కోపంలోనో ఏదైనా ఇబ్బందిలోనో బాధలోనో ఆయనని ఏదైనా దూషించినా ఆయన క్షమిస్తారు మర్చిపోతారేమో కానీ ఆయన భక్తుల్ని ఏమన్నా అంటే మాత్రము ఆయన అస్సలు అన్నమాట ఆయనకు అంత కోపం ఎందుకంటే చూడండి ఎప్పుడు ఎవరికి కోపం వస్తుందండి ఎక్కువ ఎవరికి ఏది ఇష్టమైతే ఎవరైనా ఇష్టమైన వాళ్ళని ఎవరేమన్నా అంటే మనకి ఎక్కువ కోపం వస్తుంది అందుకే చూడండి పిల్లల్ని ఎవరైనా ఏమన్నా అంటే తల్లికి ఎంత కోపం వస్తుంది ఎందుకంటే అంత ప్రేమ అదే విధంగా భక్తులంటే ఆయనకు అంత ఇష్టం ఆయనకి ఆయన అంటే కూడా భక్తులంటే ఎక్కువ ఇష్టం అందుకని ఎవరైనా ఏమైనా ఒక చిన్న మాట వాళ్ళని అన్నాకైనా ఊరుకోరు అందుకే అదే విధంగా ఆయనని ఉపాసించే వాళ్ళు ఎవరైనా భక్తులకి సేవ చేసేవాళ్ళు అంటే కూడా కృష్ణుడికి చాలా ఇష్టం అనమాట ఇప్పుడు చూడండి మనకి ఎవరైనా ఏదైనా హెల్ప్ చేసిందానికంటే మన పిల్లలకి చేస్తే మనకి ఇంకా ఎంత ఇష్టం అవుతారు వాళ్ళు అదే విధంగా భగవంతుడు కూడా మనం అందరం కూడా ఆయనకి పిల్లలమే కానీ భక్తులంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం అనమాట ఎందుకంటే మాట వినని పిల్లలకి మాట వినే పిల్లలకి ఎలా తల్లిదండ్రులు భేదం చూపిస్తారో అలా అనమాట ఎప్పుడైతే మనము విశుద్ధ భక్తుల్ని సేవిస్తామో అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి అనేది సాధిస్తామన్నమాట ఇక్కడ ఏమన్నారండి చాడియా వైష్ణ సేవ నరోత్తమ ఠాకూర్లు చెప్తున్నారు నిస్తార పాయేచే కే అంటే ఇది బెంగాలీలో ఉందండి ఇప్పుడు మనము భక్తిలో పురోగమిస్తున్నామా మన భక్తిని భగవంతుడు స్వీకరిస్తున్నాడా అసలు నా నేను ఏ స్టేజ్ లో ఉన్నాను నేను ఎన్ని రోజులు సాధన చేశాను కదా అని మీకు ఎప్పుడైనా అనుమానం వస్తే చెక్ చేసుకోవడానికి ఏంటి అంటే మనకి సేవ చేసే అవకాశం వస్తుందా లేదా మనం ఏదైనా సేవ చేయగలుగుతున్నామా అంటే మనం భగవంతుడికి కొంచెం ఇష్టం అన్నట్టు ఒకవేళ ఎవరికైనా ఆ భక్తులని సేవించే అవకాశం భగవంతుడు ఇచ్చాడనుకో వాళ్ళంటే ఇంకా ఇష్టం అనమాట భగవంతుడికి ఎందుకంటే ఎవరంటే ఆయనకి ఎక్కువ ఇష్టమో ఎవరు ఇంకా ఆధ్యాత్మికంగా ఎక్కువ పురోగతి చెందాలి అని ఆయన ఆశిస్తున్నాడో వాళ్ళకి భక్తుల్ని సేవించే అవకాశం ఇస్తాడు మనం ఎవరైనా శుద్ధ భక్తుల్ని సేవిస్తే నీ ఆధ్యాత్మిక పురోగతి ఎలా ఉంటుందంటే మన మామూలుగా ఎక్కడికైనా పై ఫ్లోర్ కి వెళ్ళాలంటే మెట్లెక్కితే వెళ్ళడం ఎలా ఎలా ఉంటుంది అంటే అది భగవంతుడిని సేవిస్తే మెట్లెక్కి వెళ్ళినట్టు అనమాట అదే నువ్వు భక్తుల్ని సేవిస్తే మనం ఏది లిఫ్ట్ లో వెళ్తాం కదండి ఫాస్ట్ గా అలా వెళ్ళినట్టు ఆధ్యాత్మిక పురోగతి అలా ఉంటుంది అందుకనే భక్తుల్ని సేవించే అవకాశం వస్తే ఎవరైనా వదులుకోవద్దు నెక్స్ట్ చదవండి మాతజీ ఈ భౌతిక జగత్తులో ఎటువంటి సంబంధం లేకుండా కేవలము భక్తి నియుక్తుడై ఉండేది విశుద్ధ భక్తుండే మనజుడు ఆశ్రయించవరడు ఆ భ ఆ భక్త మహాశయను సేవించట ద్వారానే అతడు భౌతిక స్థితిని దాటగలడు సర్వశ్రేష్ఠుడు యోగి అంటే భక్తుడు యొక్క పాద పద్మములను మనుజుడు సేవించవరని యోగేశ్వర పాసన ఈ శ్లోకమున ఉపదేశించబడినది సర్వోత్తముడు భక్తుని సేవించటగా ఆయన ద్వారా భగవన్ మహిమ మహిమలను శ్రవణము చేయటయే విశుద్ధ భక్తుని ముఖత భగవన్ మహిమలను వినట అనగా పవిత్రముగు జీవనమును బడుటయే పవిత్రుడు కానిదే ఎవ్వడును భక్తి యోగమున జాలడని భగవద్గీత ఏడు పాయింట్ ఇరవై ఎనిమిదిన తెలపబడినది హరే కృష్ణి ఇక్కడ ఏం చెప్తున్నారండి ఎవరైనా భౌతిక జగత్తులో ఎటువంటి సంబంధం లేకుండా కేవలం భక్తి యోగం నందే నియుక్తమై ఉండేది విశుద్ధ భక్తుడినే మనుషుడు ఆశ్రయించవలను ఎలాంటి వాళ్ళని మనం ఆశ్రయించాలి భౌతిక జగత్తుతో ఇప్పుడు మనము ఈ విధంగా మనము గురువుని ఎంచుకునేటప్పుడు వాళ్ళకి ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా అని చూడాలి ఇప్పుడు మన గురుమహారాజులు ఉన్నారు కదండి వాళ్ళకి ఏ పని చేసినా కేవలము అది భగవంతుడి యొక్క సేవ తప్ప భౌతికమైన పని అనేది భౌతికమైన ఆలోచన అనేది ఏది ఉండదు అనమాట వాళ్ళంతా గొప్ప భక్తులై ఉండాలి వాళ్ళు మాత్రమే గురువు అవ్వడానికి అర్హత పొందిన అర్హత ఉన్నవాళ్ళు మనము ఎవరో ఒకళ్ళకి ఆ లో దీక్షలు ఇచ్చేస్తారు చూడండి వాళ్ళకి ఉన్న అర్హత ఏంటో తెలియదు వాళ్ళు ఏం మంత్రం ఇస్తున్నారో తెలియదు ఎందుకు ఇస్తున్నారో తెలియదు అలా తీసుకొని మనం ఇంటికి వచ్చి అదేదో జపం చేసుకోమంటారు మళ్ళీ ఆ చెప్పిన గురువు ఎవరో తెలియదు వాళ్ళకి వీ శిష్యుల యొక్క గ్రోత్ ఎలా ఉంది వాళ్ళకి ఏం సమస్యలు వస్తున్నాయి వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలి అవన్నీ ఏమి పట్టవు కేవలం ఏదో అందరికి కలిపి ఏదో మంత్రోపదేశం చేసిస్తారు అది కాదండి మంత్రోపదేశం అంటే వాళ్ళు కాదు గురువులు కేవలం గురువు అంటే భౌతికమైనది ఏది సంబంధం లేకుండా కేవలం భగవంతుడి ధ్యానంలోనే ఉండేవాళ్ళు వాళ్ళే విశుద్ధ భక్తులు అయితే మనం అలాంటి వాళ్ళనే ఆశ్రయించాలి అలాంటి వాళ్ళనే సేవించాలి మనకు అవకాశం వస్తే అలాంటి వాళ్ళని సేవించాలి లేకపోతే మనకి ఆ ఒకటి వస్తుందండి శ్లోకము మనకి గోలోక వృందావనానికి వెళ్ళినా మనకి ఏం సేవ ఇస్తారంటే డైరెక్ట్ గా భగవంతుడి సేవ దొరకదు భగవంతుడి యొక్క భక్తుడి యొక్క భక్తుడి యొక్క భక్తుడి యొక్క భక్తుల యొక్క సేవ దొరుకుతుంది అనమాట అంటే నీకు ఎంత మంది నీకు ఈ భక్తుల యొక్కది లిస్ట్ ఉంటుంది చూడండి ఎంత ఎక్కువగా పెరిగితే అంత గొప్ప సేవ అంటే అది అంత ఉన్నతమైన సేవ అంటే భక్తులని సేవించడం అనేది అంత గొప్పది ఇప్పుడు ఆ సేవ అనేది మనము మా వాళ్ళు గొప్ప శుద్ధ భక్తులు ఎక్కడో ఉంటారు మనం ఎక్కడో ఉంటాం వాళ్ళని సేవించే అవకాశం రాలేకపోతే వీలైతే వీలైన విధంగా సేవించడానికి అవకాశం ఉంటే ఎంత వీలైతే అంత సేవించాలి ఒకవేళ అవకాశం రాకపోతే ఆయన యొక్క ఆజ్ఞని వినడము ఆయన ఆజ్ఞని పాటించడము వాళ్ళు చెప్పే క్లాసుల్ని వినడం కూడా మనము సేవించడంతోనే సమానం అవుతుంది ఎందుకంటే ఆ విధంగా భక్తుల నుంచి వినడం ద్వారా మనలో భక్తి అనేది పెరుగుతుంది భక్తుల నుంచి కాకుండా అభక్తుల భక్తుల నుంచి వింటే మనం ఏం జరుగుతుందంటే వాళ్ళ కాన్షియస్నెస్ మనకు వస్తుంది వాళ్ళ చైతన్యమే మనకు వస్తుంది మనం భక్తుల కావాలి అంటే భక్తుల ముఖతా వినాలి మనం ఏదో ఒక ఛానల్ పెట్టి ఎవరో భక్తులో కాదు ఆ కాదు తెలియదు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏ శాస్త్రం నుంచి చెప్తున్నారో తెలియకుండా అలాంటి జ్ఞానాన్ని పొందకూడదు

ప్రామాణిక గురువు నుండి ఆధ్యాత్మిక కర్మలను గురించి విచారణ చేయవలను అటుపిమ్మట సాధువులు మరియు భక్తుల అడుగు జాడలను అనుసరించవలను అంటే సాధు మార్గాను గమనం భక్తి సింధువు గ్రంథములో శ్రీ రూపగోస్వామి ఈ ఉపదేశంలో నొసి ఉండేది సారాంశం ఏమనగా దేవదేవుని ఇడ అనురుప్తిని వృద్ధి కావించుకున్నటకు మనజుడు ప్రామాణిక గురువును ఆశ్రయించి ఆయన నుండి భక్తి యోగ విధానములను నెరవలెని మరియు భగవద్ కీర్తనములను సందేశమును వినవలను భక్తి యోగం పట్ల నిశ్చయము వృద్ధి కావించుకున్నటకు ఇదే మార్గము కిదప శ్రీకృష్ణ భగవాన్ని పట్ల అనురుప్తిని పెంచుకున్న సులభతరము కాగలదు హరే కృష్ణ మాతజీ హరే కృష్ణ మాతజీ ఇక్కడ మనకి ఇప్పుడు మనము ఆల్రెడీ చర్చించుకున్నాం కదండి అదే మనకి స్త్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు త్రిగుణ సంపర్కము పూర్తిగా క్షాళము చేయవలసి ఉండును భక్తి యోగంలో సంసిద్ధుడు అవట అవడానికి త్రిగుణాల నుంచి త్రిగుణాలు అంటే త్రిగుణ సంపర్కం నుంచి పూర్తిగా క్షాళనము అంటే త్రిగుణాలు అంటే సత్వరజ గుణాలు వాటి నుంచి పూర్తిగా బయటపడాలంట అప్పుడే మనము భక్తియుత సేవలో మొదటి అంశము ప్రామాణిక గురువుని ఆశ్రయించుట ఇప్పుడు మనము ఆ ఈ త్రిగుణాల నుంచి బయటపడడం అంత సులభమా అండి ఈ సత్వరజ గుణాల నుంచి ఎవరైనా బయటపడగలరా అంటే మనకి కృష్ణ భగవానుడు ఏడవ అధ్యాయంలో ఇది మొత్తం మనకి వివరించారనమాట ఒకటి నుంచి పద్నాలుగు శ్లోకాల వరకు వివరించారు ఏం చెప్పారంటే అసలు త్రిగుణాలు అంటే ఏంటి ఆ త్రిగుణాల ప్రభావము మానవుల మీద ఎలా ఉంటుంది కానీ ఆ త్రిగుణాల ప్రభావము భగవంతుడి మీద ఉండదు నా మీద ఉండదు త్రిగుణాల ప్రభావం చెప్పాడు చెప్పిన తర్వాత పద్నాలుగు శ్లోకంలో ఏం చెప్తారంటే ఈ త్రిగుణాల ప్రభావం దైవీ హేష గుణమయి మమమాయ దురత్రేయ ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళకి కూడా ఈ త్రిగుణాలు వాళ్ళని కూడా బాధించవు ఈ త్రిగుణాల నుంచి వాళ్ళని కూడా నేను బయటపడేటట్టు చేస్తానని కృష్ణ భగవానుడు ఆశ్వాసం వసిగాడంట ఇప్పుడు ఏదో ఒకటి భగవద్గీతలో అయిన భాగవతంలో ఏదో ఒకటి చెప్తున్నారండి అది మనం వింటున్నాము అలా అలా ఉండకూడదు ఏం చెప్పాడు ఈ శ్లోకంలో అది నిజమేనా అది ఎంతవరకు మనం ఏం చేయాలి ఈ శ్లోకం నుంచి ఏం నేర్చుకోవాలి ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు ఆయనని ఆశ్రయిస్తే త్రిగుణాల నుంచి బయటపడొచ్చు అంట అది మనము ఉత్తగనే మన నోటి మాటగా మనం అనుకోవడం కాదు భగవంతుడు ఖచ్చితంగా చెప్తున్నారు నువ్వు కనుక నన్ను ఆశ్రయిస్తే ఏ విధంగా త్రిగుణాలు నన్ను బాధించవో నిన్ను కూడా బాధించవు అయితే మనము అంతగా భగవంతుణ్ణి మనము అంతగా భగవంతుణ్ణి శరణాగతి అనేది అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్తున్నామంటే ఖచ్చితంగా ఇది నిజము అని నమ్మకం రావాలి అప్పుడు మనము చేయడానికి ప్రయత్నిస్తాం ఆ విధంగా మనము ఈ త్రిగుణాల నుంచి బయట పడితేనే అది క్షాళనం అవుతేనే మనం ఏం చెప్పారండి ఇక్కడ భక్తియుత సేవలో అది మొదటి అంశం అంట అంటే మనకెవరికి ఈ గుణాల నుంచి మనం బయట పడలేదు అంటే మనం మొదటి మెట్టు కూడా ఎక్కలేదన్నమాట తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్తున్నారు చెప్తూ తర్వాత ఏమంటున్నారు ప్రామాణికుడకు గురువుని ఆశ్రయించుట పిదప ఆ ప్రామాణిక గురువు నుండి ఆధ్యాత్మిక కర్మలను గురించి విచారణ చేయవలను గురువుని అప్పుడు ఆశ్రయించి ఆయన నుంచి జ్ఞానాన్ని పొందాలి జ్ఞానాన్ని పొందిన తరువాత భక్తుల అడుగుజాడల్ని అనుసరించాలి అని చెప్తున్నారు అప్పుడు వాళ్ళ మార్గంలో వాళ్ళ అడుగు జాడల్ని అనుసరించాలి అలా వాళ్ళు ఎలా చేశారు భక్తి సేవలు ఎలా ముందుకెళ్లారో మనం కూడా వాళ్ళని అనుసరించాలన్నమాట అంతేగాని మనలో ఏ దోషాలు పోకుండా మనం అది కృష్ణ చైతన్యంలోకి వచ్చిన కొద్ది రోజులకే మనం గొప్ప భక్తులవని మనకు మనమే ఒక సర్టిఫికేట్ రాసుకొని మనం అహంకారం తెచ్చుకోకూడదు ఇది చెప్పిన ప్రకారం చూస్తే మనం ఎవరం కూడా ఇంకా మొదటి మెట్టు ఎక్కలేదనిపిస్తుంది అల్లి అలాని నిరుత్సాహపడిపోయి నేను ఇంక ఇది ఎప్పటికీ చేరగలను నేను ఇది ఎప్పటికీ సాధించగలను అని కూడా అనుకోవద్దు ఇందాక మనం ఏం చర్చించుకున్నాం భక్తి వృక్షాలు మనము అదేం శ్లోకం అండి సర్వధర్మాన్ పరిచర్చ అంటే నీలో ఎన్ని కల్మషాలున్నా ఎన్ని దోషాలున్నా నాకు శరణాగతి అయితే నేను నీ పాప అన్నిటి నుంచి కూడా విముక్తి ఇస్తాను అని చెప్తున్నారు భగవంతుడు అది చెప్తున్నాడు ఇది చెప్తున్నాడు అంటే ముందు మనము మన పాపాలు పోకపోయినా మనలో ఉన్న దోషాలు పోకపోయినా ఆయనకు శరణాగతి అవ్వాలి అప్పుడు మిగిలిన అన్ని కూడా ఆయనే మనకు సహాయం చేస్తారు శరణాగతి అయితే మనం త్రిగుణాల నుంచి బయటపడతాం అప్పుడు మనకి మంచి గురువు లభిస్తాడు మనం ఒకరు పూర్తిగా బయటపడకపోయినా మన కలియుగ జీవులకు పాపం గురువుని ఇస్తాడండి దేవుడు ఎందుకంటే ఇది ఆ ఈ శ్లోకం చెప్పింది మనకి సత్యయుగంలో ఇది చెప్పింది కానీ ఈ కలియుగంలో వాళ్ళకి ఎన్ని దోషాలున్నా గురువుని కూడా ఇస్తారు ఎందుకంటే మాకందరికి గురువు వచ్చారు కాబట్టి ఆ గురువుని ఎన్ని దోషాలున్నా గాని ఇస్తారు ఎందుకంటే ఆయనకు తెలుసు మనం గురువునిస్తేనే మనము వృద్ధి చెందుతాము లేకపోతే ఎక్కడున్న వాళ్ళము అక్కడే ఉంటామని అందుకని తర్వాత ఏం చేయ చెప్తున్నారండి భక్తి రథామృత సింధు గ్రంథంలో రూపగోస్వామి ఈ విధంగా చెప్పారు సారాంశమేమనగా దేవదేవుని అనురక్తిని వృద్ధి కావించుకునుటకు మనుజుడు ప్రామాణిక గురువును ఆశ్రయించి ఆయన నుండి భక్తి యోగ విధానములను నేర్వలను మరియు భగవద్ భగవద్వక్ భగవద్వక్ కీర్తనము భగవంతుడి యొక్క కీర్తనము సందేశమును వినవలను భక్తి యోగము పట్ల నిశ్చయము వృద్ధి కావించుకున్నటకు ఇదే మార్గము పిదక కృష్ణ భగవాన్ని పట్ల అనురక్తి పెంచుకున్నటకు సులభము కాగలదు మనకు అన్ని స్టెప్స్ చెప్తున్నారనమాట నువ్వు గురువుని ఆశ్రయించు వాళ్ళ ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందు అప్పుడు వాళ్ళు చెప్పినది నువ్వు పాటిస్తూ భగవంతుడి యొక్క కీర్తన ఇంకా ఆయన సందేశాన్ని వింటే అప్పుడు భక్తిలో మనము పురోగతి అనేది చెప్ చెందుతాము అప్పుడే మనకు భగవంతుడి మీద అనురక్తి అనేది వస్తుంది ఎన్నిసార్లు చెప్పిన మొదటి శ్లోకం నుంచి భాగవతం నుంచి చివరి శ్లోకం వరకు అదే చెప్తారేంటి అంటే అదే విషయము కానీ చెప్పే విధానం వేరనమాట ఎలా అంటే ఆ ఇప్పుడు చూడండి ఆ ఎవరైనా మన ఒంట్లో ఆడవాళ్ళందరూ కూడా వంట చేస్తారు కానీ ఒక్కొక్కళ్ళ చేతి వంట ఒక్కొక్క విధంగా వేరుగా ఉంటుంది కొంచెం రుచి మారుతుంది చెయ్యి మారితే అదే విధంగా ఇప్పుడు మనకి భగవంతుడి గురించి ఆయన ఆయన కీర్తన గురించి ఆయనను చేరుకోవాలంటే ఏం చేయాలని భాగవతం మొత్తం భక్తులే చెప్తున్నారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మనకి చెప్తున్నారు అనమాట ఎందుకండి ఇన్ని విధాలు అంటే ఒక్క విధంగా అది వంద విధాలుగా చెప్పిన రోజు విన్నా పాటించడం మనకి చాలా కష్టం ఈ కలియుగంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అజ్ఞానంలో అంధకారంలో ఇంకా ఈ సత్వ రజస్తమో గుణాలు మిళితమై ఉంటారనమాట ఎందుకంటే మనకు ఒకటే విషయాన్ని ఒక వంద సార్లు చెప్పినా అది ఇక్కడ దాకపోవడమే కష్టం ఇక్కడికి పోయింది మనసులోకి పోయి మనం ఆచరించాలి అంటే పదే పదే చెప్పాలన్నమాట అందుకే మనకి మళ్ళీ మళ్ళీ వివరిస్తున్నారనమాట ఓకే హరికృష్ణ మాతాజీ చాలా సమయం అయింది అది కామేశ్వరి సమ్మరైజ్ చేస్తారా ఎస్ మాతాజీ ఒకటే నిమిషంలో జిస్తాం మత జీవాల భక్తి గురించి భక్తి భక్తుల గురించి అన్ని బాగా తెలుసుకున్నాము కోరికలు అనేది నుండి ఒకరికి ఎక్కువ అవుతూ ఉంటాయి వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలని అదేవిధంగా భౌతిక లోకంలో భగవంతుని సహాయం లేనిదే ఏమీ చేయలేము అది అసాధ్యం అనేది కూడా తెలుసుకున్నాము అదేవిధంగా నేను ఈ దేహాన్ని అనేది తప్పు పరికల్పన నేను ఆత్మని మాత్రమే అనుకోవాలి లేకుంటే దేవాది దేవుని చేరుకోవడం చాలా కష్టము అని తెలుసుకున్నాము అదేవిధంగా పరబ్రహ్మం అంటే నిరాకారవాదులు కేవలము నిరాకారాన్నే చేస్తూ వాళ్ళు పరబ్రహ్మాన్ని చేరుకోలేకపోతారు జ్ఞానం ఉంటుంది కానీ దేవాది దేవుని చేరుకోరు వాళ్ళు చేరుకోవాలంటే నవవిధ భక్తి విధానాలనేది చాలా చాలా అవసరం అని తెలుసుకున్నాం మాతాజీ అదేవిధంగా ఆ తొమ్మిది నవ విధ భక్తి మార్గాలలో భక్తి యోగం అనేది చాలా ఇంపార్టెంట్ అని శూన్యాన్ని వాళ్ళు ఎంతసేపు ధ్యానం చేసినా కానీ వాళ్ళు దానిపై దృష్టిని పెట్టలేరని కూడా తెలుసుకున్నాము అలాగే వాళ్ళు ఎలాంటి పురోభివృద్ధిని కూడా భక్తిలో పొందలేరని తెలుసుకున్నాము అదే అందుకనే మనము కేవలము దేవాది దేవుణ్ణి నమ్మడం వల్ల ఆయన పైనే గురి పెట్టుకోవడం వల్ల మనం తప్పకుండా ఆయనని పొందగలుగుతాము అదే విధంగా చాలా దేవుళ్ళని పైన కాన్సన్ట్రేట్ చేస్తే కష్టం అవుతుంది కాబట్టి మనం ఒక్కరినే కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా కృష్ణుని పొందగలుగుతాము అని తెలుసుకున్నాము దానికి ఎంతో మంది భక్తులు అది వివరించడం కూడా జరిగింది చైతన్య మహాప్రభు లాంటి వాళ్ళు కూడా వీటిని నిరంతరం కృష్ణుని ధ్యానించి అలా కృష్ణుని పొందడం కూడా జరిగిందని తెలుసుకున్నాము అంటే భగవంతుడు ఆ భాగవతుల గురించి కూడా చర్చించాము అదే విధంగా జిజ్ఞాస ఉండాలి భగవంతుని తెలుసుకోవాలని తెలుసుకున్నాము యోగీశ్వరుడు అంటే కేవలము దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అని తెలుసుకున్నాము అదే విధంగా భక్తులు అంటే భగవంతునికి చాలా ఇష్టం అని తెలుసుకున్నాము ఆయన అంటే ఎప్పుడు కూడా ఆయనని వాళ్ళని కాపాడుతాడు అని కూడా తెలుసుకున్నాము మనకి ఏదైనా భక్తులకి సేవ చేయాల్సినటువంటి అవకాశం వస్తే ఎప్పుడూ వదులుకోకూడదు ఆధ్యాత్మికంగా మనం పురోగమితి ఇది చేయాలి అని తెలుసుకున్నాము ఇంకా అంతేకాకుండా ఎంత మనము భగవంతునికి సే భక్తులకి సేవ చేస్తే మనం తొందరగా కూడా మనము భగవంతునికి చేరుకో ఈజీగా చేరుకోగలుగుతాము ఇంకా అంతేకాకుండా భక్తుల నుండే భక్తి అనేది పెరుగుతూ ఉంటుంది క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది ఆ అది ఇంకా అదే కాకుండా ప్రామాణిక గురువును మనం తప్పకుండా ఆశ్రయించాలి ఆ ఇంకా అది కాకుండా త్రిగుణాల నుండి కూడా మనము బయట ఎప్పుడైతే శ్రీకృష్ణుని ఆశ్రయిస్తామో అప్పుడు మనము త్రిగుణాల నుండి కూడా బయట పడి పడి వచ్చే అవకాశం కూడా ఉంటుందని తెలుసుకున్నాము హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ క్లాస్ ముగిసిందండి ఇంకా మీరు ఎవరైనా కానీ ప్రశ్నలు ఉంటే అడగొచ్చు మాతాజీ హరే కృష్ణ